నేను మిల్ మేకర్ టమాటా కోసం మిల్ మేకర్ కొంచెం వేడి నీళ్ళు చేసి ఒక 10 మినిట్స్ నానబెడతాను. నేను ఒక కడాయి పెట్టుకున్నాను, కడాయి పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు మిల్ మేకర్ వాటర్లో నానబెట్టుకున్నాను, మొత్తం నీళ్ళని తిండిస్తాను, కొన్ని ఫ్రై చేస్తాను. అదే కడాయిలో ఒక మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని మీరు తిరుగుతారా ఆవాలు, కొంచెం ఉల్లిపాయ ముక్కలు. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ పాస్ చేసుకున్నాను, అట్లానే కొంచెం అల్లం, ఇదంతా మంచిగా పచ్చి వాసన పోయే వరకు, ఇదంతా మంచిగా పచ్చి వాసన పోయే వరకు గోలియాలి. ఇప్పుడు మంచి గోలింది, అందులో ఒక చిన్న సైజు 3 టమాటాలు వేసుకుంటాం. ఈ టమాటాలు మంచిగా మగ్గాలి. ఇప్పుడు ఇందులో కొంచెం ధనియాల పొడి, ఒక 2 మినిట్స్ మంచిగా నూనెలో మగ్గినాక ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్. ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వాటర్, ఇవి మంచిగా మరిగినాక అప్పుడు మనం మిల్ మేకర్ వేసుకుందాం. ఇప్పుడు ఇట్లా మసులుతుంది కదా, ఇప్పుడు మనం మిల్ మేకర్ వేసేసుకుందాం. ఇప్పుడు ఈ మిల్ మేకర్ మంచిగా దగ్గరకు వచ్చే వరకు ఉడకబెట్టుకుందాం. చూసారా దగ్గరకు వస్తుంది, ఒక్క 1 మినిట్ అయితే అయిపోతుంది. ఇట్లా చాలా అంటే చాలా బాగుంటుంది, చపాతీలోకైనా రైస్లోకైనా. కొంచెం ఒక 1 మినిట్ దగ్గరకు వచ్చేది,